ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలు రకరకాల మేనిఫెస్టోలు ప్రకటిస్తూ ఉంటాయి, వాటిల్లో ప్రజాకర్షక పథకాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఓట్లు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏదో రకంగా అధికారంలోకి రావాలనే ఒక గట్టి పట్టుదలతో ఎంతకైనా తెగించి మేనిఫెస్టోలు ఇవ్వడం, ఎంతకైనా తెగించి హామీలు ఇవ్వడం, ఇది మనం చూస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఈ మేనిఫెస్టోలు ప్రభుత్వాలకు భారంగా మారుతాయి, ప్రభుత్వాలు ఈదలేని సంసారంలాగా తయారు చేస్తాయి రాష్ట్రాన్ని, ఆర్థిక పరిస్థితిని, వ్యవస్థ మొత్తాన్ని. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ హామీలు నెరవేర్చుకోవడానికి ప్రభుత్వాధినేతలు పడే కష్టాలు ఒక రేంజ్లో ఉంటాయి. ఎందుకంటే ఆ హామీ కనుక తప్పితే అసలు మొత్తం పార్టీ కానీ ప్రభుత్వానికి సంబంధించిన క్రెడిబిలిటీ, ఇంటిగ్రిటీ మొత్తం పోతాయి. ప్రజల్లో చులకనైపోతారు, పలసనైపోతారు. ఇలా పలసనైపోయి తొలి రోజుల్లోనే దెబ్బతిన్న ప్రభుత్వాలను మనం చాలా చూసాం. ప్రత్యేకించి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో దూకుడు రాజకీయ నాయకుడిగా చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి కొద్దిగా అవకాశాలు కనపడేసరికి మొన్న జరిగిన 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంచెం మనం కష్టపడితే అధికారంలోకి వస్తామని ఎప్పుడైతే ఆయనకి అనిపించిందో, 6 నెలల ముందుగానే రోడ్ మ్యాప్ వేసుకొని ఎలా వెళ్ళాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, కార్యకర్తలను ఎలా గేరప్ చేయాలి, అలాగే పార్టీ నాయకత్వాన్ని ఎలా కలుపుకొని పోవాలి, మొత్తం పార్టీని ఒక సైన్యంలాగా ఎలా నడపాలి అనే దాంట్లో ఒక క్లియర్ పిక్చర్తో ఆయన పార్టీని తెలంగాణలో నడిపిన ఇది మనకు తెలుసు, మనం చూసాం. అయితే ఇది సరిపోదు, ఇంకేదో ఇంధనం కావాలి. కాంగ్రెస్ పార్టీని అధికారం గద్దె మీదకి తీసుకెళ్లే ఆ రాకెట్ని తీసుకెళ్లే ఒక ఇంధనం కావాలి. ఆ ఇంధనం ఏంటి అంటే ప్రజాకర్షక పథకాలు. ఆ ప్రజాకర్షక పథకాలు కూడా డౌన్ రోడెన్ పీపుల్ని టచ్ చేయాలి. ఏ వర్గాలైతే కేసీఆర్ వైపు ఉన్నాయో, ఏ వర్గాలనైతే కేసీఆర్ ఇన్నాళ్ళు తనతో ఆకర్షించి పెట్టుకున్నారో, ఏ వర్గాలైతే కేసీఆర్ మీద అసంతృప్తితో ఉన్నాయో, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏ వర్గాలైతే కేసీఆర్ మీద అసంతృప్తితో ఉన్నాయో, ఏ వర్గాలైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా రాష్ట్రం వచ్చింది కానీ మాకేం వచ్చింది అని మాట్లాడుతున్నాయో, ఆ వర్గాలను అట్రాక్ట్ చేయడం అనేది ఆయన పెట్టుకున్న ఒక టార్గెట్. కరెక్ట్గా ఆ వర్గాలని గురిచూసి కొట్టాడు రేవంత్ రెడ్డి గారు. అందులో ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ సెక్షన్ నిరుద్యోగులు. నిరుద్యోగులు చాలా ఆగ్రహంతో ఊగిపోతున్న పరిస్థితి టీఆర్ఎస్ సెకండ్ టర్మ్లో. సో దాన్ని అట్రాక్ట్ చేశారు. తర్వాత మహిళలు చాలా నిర్లక్ష్యానికి గురయ్యారు. ఏ స్థాయిలో నిర్లక్ష్యానికి గురయ్యారంటే మంత్రివర్గంలో ఒకళ్ళు కూడా మహిళా మంత్రి లేనంత నిర్లక్ష్యానికి గురయ్యారు. కాబట్టి ఇలాంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలాంటివి చాలా ఉన్నాయి. మహిళలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారు అనేది ఒక ఫీలింగ్ తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించి ఉన్న పరిస్థితి. ఇట్లా చాలా వర్గాలు ఉన్నాయి, దళిత వర్గాలు ఉన్నాయి, మైనార్టీ వర్గాలు ఉన్నాయి. పేరుకే నేను న్యూట్రల్ అని చెప్తారు కానీ మైనార్టీలు బాగా దూరం అయ్యారు టీఆర్ఎస్ కదా ఒకటి కనిపెట్టారు. వీటన్నిటితో పాటు మొదటి నుంచి తెలంగాణలో ఎప్పుడూ నష్టాలకు గురవుతూ, ఎప్పుడు ఏదో సామెత చెప్పినట్టు వ్యవసాయం చేయడమే తప్ప దమిడి ఇంటికి రాదు అన్న పరిస్థితిలో ఉంటుంది తెలంగాణ వ్యవసాయం. అంతకుముందు అంతే, ఆ తర్వాత అంతే, అట్లాగే ఉంది పరిస్థితి. ఈ సిచ్యువేషన్లో తెలంగాణ రైతాంగాన్ని అట్రాక్ట్ చేయడం ఎలా అనే దాని మీద క్లియర్ ఎజెండాతో రేవంత్ రెడ్డి పనిచేసి ఎన్నికల హామీ ఇచ్చారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ, అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ప్రతి రైతు కుటుంబానికి అని చెప్పి ఆయన ఇచ్చిన హామీ. సరే, మొత్తం మీద ప్రజలైతే అట్రాక్ట్ అయ్యారు. అటు యువత, మహిళలు, రైతులు అందరూ, ఆ వర్గం ఈ వర్గం లేదు, కొంచెం అర్బన్ ఏరియాస్లో కొద్దిగా అటు ఇటు అయిందేమో కానీ మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చిన్న వయసులోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అందరికీ ఉన్న ఒక ఇదేంటంటే, రుణమాఫీ చేయలేడు రేవంత్ రెడ్డి, ఎందుకంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, పైగా కేంద్రంలోనేమో బీజేపీ అధికారంలో ఉంది, ఇక్కడ ఇప్పటికే అప్పుల పాలైపోయిన రాష్ట్రంలో
దాదాపు 30-40 వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరమవుతాయి, ఎలా చేస్తాడు రేవంత్ రెడ్డి, ఈ చర్చలు బాగా జరిగినాయి. కానీ రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్గా రుణమాఫీ చేసి తీరుతాను, నాకుండే లెక్కలు నాకున్నాయని చెప్పి ఆయన లెక్కలేదని చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఇటీవల కాలంలో రాజకీయ పార్టీల మధ్య ఒక సవాళ్ళు ప్రతి సవాళ్ళు చూసాం మనం. పర్టికులర్గా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా రుణమాఫీ మీద, మరొక వైపు నుంచి బీజేపీ ఇంకొక వైపు నుంచి, ఇట్లా ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో ఆయన ఒక ఛాలెంజ్ చేశారు 2 నెలల క్రితం. ఆగస్టు 15లోగా జనరల్ ఎలక్షన్స్ ముందు చెప్పిన మాట, ఎందుకంటే ఎలక్షన్స్లో అది మళ్ళీ ఎక్కడ ఇష్యూ అవుతుందో, పార్లమెంటు స్థానాల్లో ఎక్కువ గెలవకపోతే అదొక ఇబ్బంది అవుతుందని ఆయన చాలా ఖచ్చితంగా ప్రతి గుడి దగ్గర తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికి వెళితే అక్కడ గుడి దగ్గర పోనీ ఆ ఏరియాలో ఉండే ప్రముఖ ఆలయానికి సంబంధించిన దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా అంటూ ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తున్నానని అక్కడ కూడా జనాన్ని ఆయన చాలా నమ్మశక్యంగా నమ్మించారు రేవంత్ రెడ్డి. జనం కూడా నమ్మారు. అప్పుడే నమ్మినప్పుడే హరీష్ రావు, బీఆర్ఎస్ నేత హరీష్ రావు సవాల్ చేశారు, ఆగస్టు 15లోగా చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి, లేకపోతే నేను చేస్తా ఎమ్మెల్యే పదవికని, ఇలాంటి సవాళ్ళు వచ్చినాయి. సో మొత్తం మీద ఇప్పుడిదంతా దీనికి వచ్చింది ఎందుకు అని అంటే, సడన్గా నిన్న ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం 18వ తేదీన 1 లక్ష రూపాయలు చొప్పున రైతుల అకౌంట్లో వేస్తున్నాం రుణమాఫీ అని. అంటే రేపు 1 లక్ష రూపాయలు చొప్పున రుణమాఫీ కింద రైతుల అకౌంట్లో ఒక డబ్బులు వేస్తున్నాం. అండ్ ఇందాక ఈవినింగ్ వచ్చిన, అంటే ఉదయమే లీక్ అయింది, ఇవాళ ఈవినింగ్ వచ్చిన అధికారిక ప్రకటన ఏంటంటే 1 లక్ష రూపాయలు రేపు, ఈ నెలాఖరులోపు ఇంకొక 50 వేల రూపాయలు, ఆగస్టు 15లోపు ఇంకొక 50 వేల రూపాయలు, అంతే కదా? లక్ష ఒకసారి ఇప్పుడేమో 1 లక్ష అవుతుంది. అవును, తర్వాత 1 లక్ష 50 వేల రూపాయలు, అంటే 3 కేటగిరీలుగా చేశారు. రేపు 1 లక్ష రూపాయలు రుణం ఉన్న వాళ్ళకి రేపు చేస్తారు, 1 లక్ష 50 వేల లోపు ఉన్న వాళ్ళకేమో నెలాఖరు లోపు చేస్తారు, 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకి 15th లోపు, ఆ 15th ఆగస్ట్ లోపు చేస్తారు. మొత్తం మీద 15th ఆగస్ట్ కల్లా ఈ మొత్తం రుణమాఫీ అనేది పూర్తి చేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించుకున్నామని ప్రభుత్వం ఇవాళ సాయంత్రం అధికారికంగా చెప్పింది. పార్టీ కమిటీ మీటింగ్లో కూడా చెప్పారు మంత్రులు, వాళ్ళందరూ చెప్పిన మాట. సో ఇది ఎలా ఉండబోతోంది తెలంగాణ రాజకీయాల్లో, రుణమాఫీ అనేది ఒక సెన్సేషన్ కాబోతుందా రేవంత్ రెడ్డి హామీ? రేవంత్ రెడ్డి ఈ దీనికి సంబంధించి హామీ నిలబెట్టుకుంటున్నట్టేనా? ఇంకా ప్రతిపక్షాలు దీని మీద ఇంకా కాస్త హడావుడి చేస్తున్నాయి, ఇది కరెక్ట్, ఇది సరిగ్గా లేదు, నిబంధనలు పెట్టారు, ఎందుకు ఇన్ని నిబంధనలు పెట్టారు, ఈ నిబంధనలు పెట్టడం అని అంటే ప్రజల్ని, రైతులకి అన్యాయం చేయడమే, రైతులను మోసం చేయడమే అనే విమర్శలు మొదలైనాయి ప్రతిపక్షాల నుంచి. ప్రభుత్వం కొన్ని విమర్శలు, కొన్ని నిబంధనలు పెట్టిన మాట వాస్తవం, ఆ నిబంధనల్లో కూడా పెద్దగా మరి ఎవరికి రాదు అనే రకంగా అయితే ఏం లేవు, బట్ ప్రతిపక్షాలు మాత్రం కొంత అబ్జెక్షన్స్ చెప్తున్నాయి. సహజం, అబ్జెక్షన్స్ ఉంటాయి, కానీ అంతగా ప్రభుత్వాన్ని ఇది రైతులకు మోసం చేస్తుంది అనే అంత అబ్జెక్షన్స్ ఏమున్నాయనేది కూడా మనం చర్చిద్దాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నేత అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు మాజీ శాసనసభ్యులు భగత్ నోముల మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీనివాస్ గారు, ఏంటి మీరు అంటే, ఓకే ముందుగా మీకు అభినందనలు చెప్పాల్సిందే, కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి, ఈ ఇబ్బందుల నేపథ్యంలో కూడా రుణమాఫీకి వెళ్తున్నారు, కొంచెం సాహసోపేతమైన చర్యనే. అయితే ప్రతిపక్షాలు చాలా అబ్జెక్షన్స్ చెప్తున్నాయి, ఏం మీరు ఏదో కండిషన్స్ పెట్టారు, ఈ కండిషన్స్ రైతులకు ముందు చెప్పలేదు, తర్వాత ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నారు, ఇప్పుడేమో ముక్కలు ముక్కలుగా చేస్తున్నారు, చూస్తున్నారు కదా వాళ్ళ విమర్శలు కానీ ఇవి కానీ. సో ఈ నిబంధనల విషయంలో అంతగా రైతుని ఇబ్బంది పెట్టే నిబంధనలు కానీ, ఫిల్టర్ చేసే నిబంధనలు కానీ ఏమున్నాయి? నిబంధనలు అంటూ ఏవి లేవు. గత ప్రభుత్వము 148వ జీవో ఏదైతే తీసుకొని వచ్చిందో అదే జీవోను తెలుగులో, వాళ్ళేమో దాగర్ మూతలు ఇంగ్లీష్ సర్కులర్ ఇస్తే మీరు తెలుగులో ఇచ్చిన దానిలా ఒకటే పదం, వాళ్ళేమో అందుబాటులో ఉన్న డేటాబేస్ ప్రకారం మీరు రుణమో వేస్తామనే వాడు వాడినరు. మేము కుటుంబానికి సంబంధించినటువంటి అంశం తెలవాలని చెప్పి మేము తెలుపు రేషన్ కార్డు ప్రామాణికమైనటువంటిది ఒక వార్డు ఒకటే, అదొకటే వచ్చింది. దాని తర్వాత ప్రతిపక్షాలు కానీ రైతు సంఘాల సూచన మేరకు మా గౌరవ ముఖ్యమంత్రి చెప్పినారు, అలాంటివి ఏవి అపనమ్మకాలు పెట్టుకోకండి,
రైతుకు రేషన్ కార్డు కూడా మ్యాండేటరీ కాదని చెప్పినారు, చెప్పినా అది చెప్తున్నా. రైతుకు భూమి ఉండాలి, రైతుకు పాస్ పుస్తకం ఉండి ఉండాలి, రైతు బ్యాంకులో రుణం తీసుకొని ఉంటే సరిపోతుంది, ఆయనకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఖచ్చితమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు మూడు ముక్కలు అనేటువంటి మాట కాదు, రుణమాఫీ ఒకేసారి ఇస్తాం, మేము ఒకేసారి ఇస్తున్నాం 100,000 రూపాయలు ఒకేసారి, 150,000 పరిధి ఒకేసారి, 200,000 రూపాయలు ఒకేసారి. వాళ్ళు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము 2014 అధికారం వచ్చినప్పుడు 100,000 రూపాయలు రుణమాఫీ అని చెప్పి, 2018 100,000 రూపాయలు రుణమాఫీ అని చెప్పి, వాళ్ళు పావులా 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 చొప్పన వాళ్ళు ఇచ్చినటువంటి వడ్డీకే పోయింది తప్ప అసలు కాదు. అది కూడా ఈ 10 సంవత్సరాల వాళ్ళ 100,000 రెండు సార్లు ప్రామిస్ చేస్తుందో, ఒకసారి 16,000 కోట్లు ఒకసారి 14,000 కోట్లు కలిపితే 28,000 కోట్లు వాళ్ళు రుణమాఫీ అని చెప్పారు. కానీ తీరా 2023 వాళ్ళు దిగిపోయేంత వరకు ఇంచుమించు 12,00,000 రైతులకు 8,700 కోట్లు ఎగ్గొట్టిపోయారు వాళ్ళు అసలు ఇవ్వలే. అంటే ఆ లెక్క చూస్తే కేవలం 20,000 పైచిలకు 21,000 మాత్రమే వాళ్ళు ఏటా 20,000 ఇచ్చారు, 4వ ఏడాది ఇవ్వాల్సింది ఇవ్వలేరు. దానివల్ల అంటే నేనేం చెప్పదలుచుకున్నట్టే, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇచ్చింది రైతులకు రుణమాఫీ పేరిట 20,000 నుంచి 21,000. మేము ఈరోజు ఇవ్వబోయేది, ఆ రోజు వరంగల్ రైతు డిక్లరేషన్ 2022 గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట, వరంగల్ రైతు డిక్లరేషన్ రైతులకు 2,00,000 రుణమాఫీ చేస్తామన్నాం. తుక్కుగూడెం మహాసభలో శ్రీ సోనియా గాంధీ గారు కూడా 6 గ్యారెంటీలలో ఇది కూడా 2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పినాం. అంటే ఈరోజు గాంధీ కుటుంబం ఇచ్చిన మాట విశ్వసనీయత తెలంగాణ ఇస్తామని ఇచ్చింది, ఈరోజు ఇక్కడ కూడా ఆ వాళ్ళ ఇచ్చిన మాటను ముందుకు తీసుకొని పోవాలని చెప్పని ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఒక చక్కటి సాహసోపేతమైన నిర్ణయం ఈరోజు మీ ద్వారా చెప్తున్నా, తెలంగాణ దేశాన్ని మోడల్ కాబోతుంది బహుశా ప్రపంచ వ్యాప్తంగా చెప్పిన రైతు రుణమాఫీ చేసిన దానిలో వాళ్ళు ఇచ్చినటువంటి చెప్పిన ఇప్పుడు చెప్తున్నా, ఈ తెలంగాణ ఈ రైతుకు రుణమాఫీ సంబంధించిన దేశంలో ఒక మోడల్ కాబోతుంది అంటున్నా. ఇతర రాష్ట్రాల్లో రైతులు కూడా ఈ విధంగా ప్రభుత్వం నిలవలసిన పరిస్థితి రాబోతుంది అనమాట సదరు చెప్తున్నా. వాళ్ళలాగా మేము అంకెలకు గారెడ్ చేసేటువంటి పరిస్థితి కాదు, ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు అయితే కసరత్తు చేసి ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాం. మంత్రి మండలికి తీర్మానం అయింది, రేపు 18వ తేదీన ఓ పండుగ వాతావరణం లాగా సంబరాలు జరుపుకునేటువంటి రైతులు రాజు చేయాలని చెప్పిన లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉచిత విద్య తరణం పంపిణీ, అన్ని రైతుల అకౌంట్లలోకి డబ్బులు ఎంత ఎలా వెళ్తాయో అంతకంటే ఎక్కువ సంబరాలకు సిద్ధం చేస్తున్నట్టు నేరుగా. అంటే ఇక్కడ ఇది ఒక మహత్తరమైన ఘటన, చారిత్రాత్మకమైన రోజుగా ఆ రోజు మనం భావిస్తూ రైతు ఆత్మగౌరవం కాపాడేటువంటి కార్యక్రమం ఈరోజు రైతుకు. ఈరోజు 1,00,000 రూపాయలు రుణం ఉన్న అతనికి 2,50,000, 2,00,000 ఉన్న అతనికి ఇవ్వడం అంటే అతని ఆత్మగౌరవం పెంపొందించడం, అతను ఒక ఆత్మవిశ్వాసం పెంపొందించడం. బహుశా 10 సంవత్సరాలు వాళ్ళ పాస్ పుస్తకాలు చూసుకోలేదు, రేపు వాళ్ళ పాస్ పుస్తకాలు విడుదల కాబోతున్నాయి. ఈరోజు వాళ్ళు వెళ్ళి వాళ్ళ పాస్ పుస్తకాలు తీసుకొచ్చుకోవచ్చు, 10 ఏళ్ళు వాళ్ళ పాస్ పుస్తకాలు చూడలేరు ఏ రోజు కూడా. ఈరోజు రైతుకు అంత ధరణి పేరుతోనే అంత గడిచిపోయింది, ధరణి పేరిట అవన్నీ కూడా. అయితే రైతుకు ధాన్యం కొనుగోలుకు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, రైతుకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతులు రాజ్యానికి పాలన జలయజ్ఞం ద్వారా అనేక కార్యక్రమం తీసుకున్నటువంటి సందర్భం మీరు అందరు కూడా గమనించారు. ప్రధానంగా ఈరోజు రైతు రుణమాఫీ అనేది మాత్రం ఒక సంచలనం కాబోతా ఉంది. ఈరోజు ఎన్నో అవహేళనలు, ఎన్నో అనుమానాలు, వీళ్ళు ఎన్నికల్లో గెలుపొందడానికే రైతు 2,00,000 రూపాయలు చెప్పి అన్నట్టు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ అన్నటువంటి సందర్భాలను తట్టుకొని ప్రజలు ప్రభుత్వం ఏర్పడే విధంగా, రైతుల ఆశీర్వాదం ప్రభుత్వం ఏర్పడే విధంగా వచ్చిన తర్వాత ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని చెప్పని ఈరోజు ఈ ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆరోజు ధనిక రాష్ట్రంలో వాళ్ళు పావులా పావులు ఇచ్చారు, ధనిక రాష్ట్రం చెప్పి ఈరోజు అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి 7,00,000 కోట్లు అప్పు ఉందని చెప్పి ఈ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఎంత కష్టమైనా ఈరోజు ఇవ్వాలని చెప్పండి. రైట్, ఈరోజు ఇక్కడ ఇవ్వాలని చెప్పని మేము ముందుకు పోతున్నాం. ఇది ఒక చక్కటి సంస్కరణ, రైతులకు ఉపయోగపడిన కార్యక్రమం సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. ప్రకాష్ రెడ్డి గారు, ఇది అసలు అవుతుందా లేదా, చేయగలుగుతుందా లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా ఇంకేం లేదు, ఫ్యాక్ట్, ఎవరైనా ఒప్పుకునేదే. బట్ చేస్తారా లేదా అనే దాని మీద మొత్తం మీద ఏం మ్యాజిక్ చేశారో, తిమ్మిలి మమ్మిని చేశారు లేకపోతే ఎక్సర్సైజ్ చేశారు, మ్యాజిక్ అంటే దొంగ ముద్ర వేస్తారని కాదు అనేది
కొన్ని కొన్ని ఖర్చులు లేదా కొన్ని కొన్ని బిల్స్ ఆపుకోవడం ఏదో చేశారు. మొత్తం మీద అయితే ప్రభుత్వానికి ఉండే వెసులుబాట్లు ఎలా ఉంటాయో వాటిని ఉపయోగించుకున్నారు. రైట్, గుడ్. ఆడంబరాలు పోకుండా అదే రకరకాలుగా ఎనీవే గుడ్, మంచిదే. రైతులకు సంబంధించిన ఒక హామీ నెరవేరుస్తారు. కానీ ఇక్కడ బీజేపీగా మీకు కానీ బీఆర్ఎస్ కానీ చాలా గట్టిగానే మాట్లాడుతున్నాయి. లెఫ్ట్ పార్టీస్ కూడా, ఫర్ దట్ మ్యాటర్ లెఫ్ట్ పార్టీస్ కూడా కొన్ని ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఈ ఈ కండిషన్స్ పెట్టడం వల్ల ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు కదా, ఏం మీకున్న ఇంకా ఇందులో లోపాలు ఏం కనపడుతున్నాయి? కండిషన్స్ ముందు పెద్దలకు నమస్కారం. శ్రీనివాస్ గారికి ఫస్ట్ టైం పర్సనల్ కలిసినాను ఎమ్మెల్యే అయిన తర్వాత. అభినందనలు. అభినందనలు. మధ్యలో మధ్యలో టీవీ లైవ్ లో మాట్లాడాను కానీ వ్యక్తిగతం కలిసింది ఇప్పుడే. మరి ఎనీహో, నాకున్నటువంటి మీరు సాహసోపేత నిర్ణయం అన్నారు, నేను దీన్ని సాహసోపేత నిర్ణయం కాదు, ప్రకటించడమే సాహసోపేతం. అప్పుడు అంటే మీరు ప్రతిపక్షంగా ఉండి, ప్రధాన ప్రతిపక్షంగా ఉండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మొత్తం అధ్యయనం చేసిన వాళ్ళలాగానే శాసనసభలో మాట్లాడినారు కదా, బయట కూడా మాట్లాడినారు కదా, అప్పుల పాలైంది, అప్పుడు మేము కూడా మాట్లాడినాం, అప్పుల పాలైంది, అప్పుల పాలైంది, అయింది కూడా ఇంత వడ్డీ కట్టాలి, కట్టలేదు, దేశం రాష్ట్రం దివాలా తీసిందని చెప్పినాం కదా. దివాలా తీసిన తర్వాత ఓట్ల కోసం హామీ ఇచ్చారని చెప్తున్నారు. ఓట్ల కోసం హామీ ఇస్తున్నప్పుడు ఆ ఓట్లకి ఒకసారి ఇచ్చిన హామీని మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి దాన్ని పూర్తి చేసిన బాధ్యత వాళ్ళది. కరెక్ట్, ఇది మీరు బాధ్యత, మీరు మీకు ఏదో పెద్ద మెహర్బానీ కాదు రైతులకు చేస్తుంది, మీ బాధ్యత. ఎందుకంటే మీరు చెప్పేందుకు ఓట్లేశారు రైతులు, నమ్మి ఓటేశారు, నమ్మి ఓటేశారు కాబట్టి మీ అధికారంలోకి వచ్చారు, వాళ్ళకి ఓటేయలేదు కాబట్టి మీరు రాలేదు వాళ్ళు. కాబట్టి మీ నమ్మకాన్ని పూర్తి చేసుకున్న బాధ్యత మీది, అది మెహర్బానీ కాదు, దానికి రైతులకి వ్యవసాయం అంటే ఉర్దూ భాష మెహర్బానీ కాదు. కానీ అంటే మీరే చెప్పండి, కానీ మిమ్మల్ని చాలా పార్టీలు హామీలు ఇస్తే అధికారంలోకి వచ్చినాక ఓడమల్లన్న చెప్పినారు కదా, బీఆర్ఎస్ వాస్తవమే కదా. అది కనుక వేస్తే ఏమన్నా మీరు చూశారు, అదే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో వేస్తే ఏమన్నా చూశారు, అధికారం ఎట్లా మారుతుందో చూశారు. కాబట్టి చేయకపోతే అధికారం మారుతుంది. కరెక్ట్, అయితే చేస్తున్నటువంటి క్రమంలో మాకున్న డౌట్స్ ఏంటి సార్, ఇంకా కండిషన్స్ పెట్టారు, అవి బయటికి కండి పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినవి ఏమీ లేవు, అన్కండిషన్ ఇస్తున్నామన్నారు. ఎస్, మీరు రైతు వరంగల్ డిక్లరేషన్ లో గానీ సోనియా గాంధీ గారు దస్తఖత్తు ఒక ఉత్తరం రాశారు, ప్రతి ఓట ఉత్తరం సొంత దస్తకం రాసిన సంతకం పెట్టి దాంట్లో కూడా చాలా స్పష్టంగా తెలంగాణలోని రైతులందరికీ పంట రుణాలు అన్నారు. పంట రుణాలు అంటే బ్యాంకు లెక్కల ప్రకారం షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో అది ఇచ్చారు. నా దగ్గర ఉన్న లెక్క ఏంటంటే సార్, బ్యాంకు లెక్క 20 డిసెంబర్ 9 పట్టుకున్న, డిసెంబర్ 9 అని రాసుకున్న 23, నేను కొంచెం డేట్ తర్వాత డేట్ తీసుకుంటున్నా 2018 ఈ డిసెంబర్ 8-9 వరకు, డిసెంబర్ 9 వరకు ఉన్నటువంటి అప్పులు లెక్క పెట్టారు. 9 డిసెంబర్ 2023 వరకు కట్ ఆఫ్ పెట్టుకున్నారు. అయితే అక్కడికి నా లెక్క ఏంటంటే అక్కడ వరకు అంటే 20/31/2024 వరకు మొత్తం సార్ 64,90,228 ఖాతాలు పంట రుణాలు తీసుకున్నారు సార్. పంట రుణాలు తీసుకున్నారు అన్ని రకాల బ్యాంక్స్ లో కానీ, అన్ని రకాల లోన్స్ కాదు, పంట రుణాలు, అదే పంట రుణాలు అన్ని రకాల బ్యాంక్స్ లో సొసైటీలో. దాంట్లో 79,387 కోట్ల రూపాయలు ఇప్పటివరకు కట్టాల్సి ఉంది, రైతులు కట్టాల్సి ఉంది. మీరు రేపు ఇస్తున్నది ఎంత వాళ్ళ లెక్కన? ఫస్ట్ విడత కాబట్టి 6,800 కోట్లు. ఈ సంఖ్య ఎంత ఉంది మీరు చెప్పేదాని ప్రకారం? 70,000 కోట్లు. ఇది నాది కాదు, బ్యాంక్ లెక్క. అదే సార్, మరి వాళ్ళకి తెలియదు అది, అన్ని బ్యాంక్ లెక్కలు. అంటే దాని అర్థం ఏంటి, దీంట్లో ఎక్కడో ఒకడ హిడెన్ డాక్యుమెంట్ ఉంది కట్ చేయటం కోసం అని. అందరిని 100,000 రూపాయలు ఏమంటారంటే, అచ్చా నేను యావరేజ్ చేస్తే ఎంత వస్తుంది సార్? ఎంత వస్తుంది సార్? 120,000 యావరేజ్ వస్తుంది పంట రుణాలు. ఒక ఖాతాకు 120,000 యావరేజ్ వస్తుంది కదా. అంటే మీరు యావరేజ్ చేయొచ్చు, అంటే సుమారు 2 లక్షలు ఉండొచ్చు, 2.5 లక్షలు ఉండొచ్చు, 3 లక్షలు ఉండొచ్చు, 60,000 ఉండొచ్చు, నేను కదా అంటలేను. ఆన్ యావరేజ్ 120,000 వస్తుంది. ఇవి ఖాతాలు అయినప్పుడు మీరు 6,100 అనేది ఎక్కడికి, ఏ లెక్కన మీరు 6,100 రేపు 100,000 7,000 కోట్లు అంటే నేను 79,000 కోట్లు 9,000 కోట్లు తీసేసండి ఈ లెక్కల అంతా పాయింట్ 11,42,000 మందికి నెంబర్ ఎంత చెప్పిన 64 లక్షల అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ మాటకు వస్తే, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రుణమాఫీకి సంబంధించిన చర్చ మొదలైన దగ్గర నుంచి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా
చివరికి మా ఎండీ గారు రాధాకృష్ణ గారు రేవంత్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరు అందరూ ఫాలో అయ్యి ఉంటారు, ఆ రోజున కూడా ఆయన 30,000 కోట్లు 30 నుంచి 35,000 కోట్ల మధ్యలో ఉంటుందని చెప్తున్నాడు. ఆ రోజు నేను అదే అడుగుతున్నా, ఇది మరి అప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఈ స్టేట్మెంట్ వెంకటకృష్ణ గారు, ఈ స్టేట్మెంట్ ఎస్ఎల్బిసి నుంచి నేను తీసుకున్న స్టేట్మెంట్. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ, దీంట్లో 16 రకాల షెడ్యూల్ బ్యాంక్స్ ఉన్నాయి, ఇవి కాకుండా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, గ్రామీణ బ్యాంకులతో కనెక్ట్ అయినటువంటి షెడ్యూల్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంక్ కనెక్ట్ ఉన్నాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ కనెక్ట్ కూడా నేను కలిపి చెప్తున్నా లెక్క. నేను ఇవన్నీ కలిపితే, కోఆపరేటివ్ సహకార సంఘాలు అన్ని కలిపితే ఈ లెక్క. మరి మీకు 7,000 కోట్లు 6,000 కోట్లు 11 లక్షల ఖాతాలు ఏడికలు వచ్చినాయంటే, నేను అందుకోసం చెప్తాను ఎక్కడికి వచ్చినాయంటే, మీరు నిన్న వీలు పెట్టారు ప్రధానమంత్రి రైతు కిసాన్ సమ్మాన్ నిధి యోజన, సమ్మాన్ యోజన 30, అందులో ఏ కండిషన్స్ ఉన్నాయో అదే అప్లై చేసుకుంటున్నారు. కానీ నేను అక్కడికే వస్తున్నా అన్నారు, మరి కరెక్ట్ అది, అందుకోసమే హిడెన్ ఎజెండా అక్కడే ఉంది అంటే, మీరు సగం మంది రైతులను స్క్రీన్ చేసి అవతల పడేస్తున్నారు ఫస్ట్. అంటే కేంద్ర ప్రభుత్వం చేసిందా అనే చెప్తా, కిసాన్ సమ్మాన్ నిధికి ఈ రైతు రుణమాఫీకి సంబంధం లేదు సార్. మీరు అప్పుడు చెప్పలే అంటే ఫసల్ బీమా కిసాన్ సమ్మాన్ నిధిలో ఉన్న వాళ్ళందరికీ చేస్తామని చెప్పలే, రైతులందరికీ ఆ పదం వరంగల్ డిక్లరేషన్ లో ఉన్న పదం రైతులందరికీ పంట రుణాలు అన్నారు మొదటిది. రెండోది కిసాన్ సమ్మాన్ నిధి ఎక్కడికి ఎవరికంటే సార్, అది పంటలు వేసుకోవడం కోసమో, వ్యవసాయం చేసుకోవడం కోసం, విత్తనాలు కొనడం కోసమో, ఎరువులు కొనడం కోసం అప్పులు చేసేది కాదు అది. అది దేనికి అంటే ఒక రైతు ఉచిత బియ్యం ఇచ్చిన తర్వాత, ఉచిత బియ్యం గోధుమలు ఇచ్చిన తర్వాత గౌరవంగా బతకడం కోసం గౌరవ వృత్తి అది. ఇక్కడ క్రాప్ లోన్ 100,000 రూపాయలు అనేది పంట రుణం వ్యవసాయం చేయడం మీకు. వెంకటకృష్ణ మీ ప్రోమో మీ స్టార్టింగ్ లో ఒక మంచి మాట చెప్పారు, చేస్తే నష్టం చేయకుండా నష్టం అని. తెలంగాణలో ఒక సామెత ఉంది సార్, చేస్తే 4 అప్పు అవుతుంది, చేయకుండా 2 అప్పు అవుతుంది అని. ఇది తెలంగాణ సామెత. మా ఫాదర్ అంటే ఇప్పుడు నేను చేయకుండా ఉంటే మంచిదా, చేస్తే మంచిదా అంటే, నేను వ్యవసాయం చేస్తే 4 అప్పు అవుతుంది. నేను అనేది ఏంటంటే, ఏదైనా ఒక పని చేసేటప్పుడు గుడ్డ దుశలో పడ్డట్టు పోయి పోరు కదా, పోకూడదు ఖచ్చితంగా. దానికి కొన్ని నియమ నిబంధనలు, నియమావళి అన్ని పెట్టుకుంటే, ఒక సిలబస్ కరెక్ట్ కదా, ఒక సిలబస్ పెట్టుకుంటారు. ఇప్పుడు కిసాన్ సమ్మాన్ నిధి అనే దాని కింద దేశంలో ఉన్న రైతులకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అది ఏంది గౌరవం, అది ఏదైనా కానివ్వండి, నేను దాని గురించి డీటెయిల్ గా పోవట్లా. ప్రధానమంత్రి గారు ఎన్నికలకి కొద్ది నెలల ముందు కాదు, 2019 ఎన్నికల కొద్ది నెలల ముందు చెప్పినారు. చెప్పిన తర్వాత దానికి ఒక కమిటీ వేసినారు, కమిటీ వేసి మొడాలిటీస్ ఎవరెవరికి ఇవ్వచ్చు ఏంటి ఏదో ఎక్సర్సైజ్ చేశారు. అదే సార్, ఎక్సర్సైజ్ చేయకుండా అయితే ఆ వేసేయండి బడ్జెట్ లో డబ్బులు అని రైతులు ఎంతమంది అందరికి వేసేయండి అని అనరు కదా. ఒక పద్ధతి లెక్క, ఎవరు రైతులు ఎవరు, రైతులు కానిది ఎవరు, భూమి ఉన్నది ఎవరికి, భూమి లేనిది ఎవరికి, దున్నేవాడికి భూమి, ఇవన్నీ ఉన్నది కదా. నేను అంటున్నది కండిషన్ మీరు అన్నది నాకు అర్థమైంది, ఇది పంట రుణాలు అన్నారు, అక్కడ పంట రుణాలు అనేది కాదు. ఇంకో పాయింట్ చెప్తా, అందులో 5 ఎకరాలకు తక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే ఉన్నది. ఇప్పుడు పంట రుణాలు మీరు 5 ఎకరాలు తక్కువ ఉన్నది, మీరు సీలింగ్ చెప్పలే అప్పుడు ఎలక్షన్ అప్పుడు సీలింగ్ చెప్పలేదు, పంట రుణాలు 2 లక్షల రూపాయల వరకు. నాకు ఐడియా, నేను విన్నాను 2023 డిసెంబర్ 9 లోపల ముందు తీసుకున్న వాళ్ళకి ఎవరికైతే రైతులు ఉన్నారో అందరికి 2 లక్షల వరకు మేము పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. దిస్ ఈజ్ క్లియర్, అన్న మాట నిజం, మేనిఫెస్టోలో చెప్పిన మాట నిజం. నేనేమంటున్నానంటే, ఇవాళ వాళ్ళు ఏం చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే దానికి ఇవ్వడానికి ఏవైతే ఒక నియమావళిని రూపొందించిందో దేశవ్యాప్తంగా. అదే నేను చెప్తున్నా, ప్రజలకు కూడా అర్థం కావడం కోసం అదే పాయింట్ చెప్తాను. నేను ట్విస్ట్ ఇంకా అంతా చెప్పాను, కిసాన్ సమ్మాన్ అంటే కిసాన్ అంటే ఎవరు, జవాన్ కాదు కదా, కిసాన్ రైతులే. నేను కిసాన్ సమ్మాన్ నిధి ఏంటంటే సార్, పంట పండినా పండించకపోయినా వాళ్ళు తిండి తినడం కోసం ఇచ్చే పైసలు సార్. నేనేమంటున్నంటే, నేను 5 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా 2 ఎకరాలున్నా 1 ఎకరం ఉన్నా నేను అప్పు దేనికి చేశాను సార్, నేను పంట రుణం కోసం అప్పు చేశాను సార్, వ్యవసాయం చేయడం కోసం అప్పు చేశాను. అప్పుడు పంట చేస్తే 4 చేయకుండా 2 అప్పు అన్నట్టుగా, నేను ఏం చేయకుండా 2 అప్పు చేస్తే 4 అప్పు అయినట్టుగా నేను పంట రుణం చేశాను. నేను ఏ రకమైన వ్యవసాయం అయినా సరే, నేను అప్పు చేసిన, దేనికి చేసిన, వ్యవసాయం కోసం. బీఆర్ఎస్ ఏమంటుందో, బీఆర్ఎస్ అందుకోసం వ్యవసాయం కోసం సార్. ఫైనల్ ఒక మాట చెప్తా, ఒకటే మాట చెప్తాను సార్, నేనేమంటానంటే, మీరెవరైతే 30 లక్షల రైతులను ఉమ్మిడి చేస్తున్నారో, ఆ 30 లక్షల రైతులు మాకు వస్తాయనుకోవాలి ఓటేశారు, ఆ 30 లక్షలు 2 ఓట్లే 60 లక్షల మీకు ఓట్లు పడ్డాయి, వాళ్ళని మీరు ద్రోహం చేస్తున్నారని నేను అంటున్నా. ఇప్పుడు ఒకటి క్లారిఫికేషన్ ఇస్తా,
64 లక్షల ఖాతాలు అంటారు కదా, 65 లక్షల మంది రైతులు ఉన్నారు ఇంచుమించు, వారు అందులో 60 లక్షల మంది రైతులకు 5 ఎకరాల లోపు ఉన్న రైతులే ఉన్నారు. కరెక్ట్, 13 మిగతా 5 లక్షలల్లో 5 ఎకరాల పైన ఉన్నారు. 2 లక్షల రూపాయలు రుణం తీసుకుని వీళ్ళకి ఇస్తాం, ఆ పైన వాళ్ళు కూడా ఇస్తామని చెప్పి క్లియర్ చెప్పినాం. ఈ రోజు 31 కోట్లు 30 లక్షల కుటుంబాలకు ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు, మేము అది తెలుగులోనే ఇచ్చినాం 31,000. ఇప్పుడు మీరు ఏదో బ్యాంకు అంటారు కదా, నేను అంటున్నాం రైతు రుణం ఆఫ్ అయిపోయిన తర్వాత ఆగస్టు 10 ఏదైనా గ్రామంలో రైతుకు ఈ కట్ ఆఫ్ డేట్ లో ఉన్న రైతుకు రుణం రాలేదని చెప్పండి. అర్హుడైన రైతుకు రావట్లేదని చెబితే, అర్హుడైన రైతుకు ఇవ్వాలంటున్నాము కాదు కాదు, ఒక్క మాట శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. మనం అప్పుడు రైతులు అన్నారు కాబట్టి రైతులకి అందరికి ఇచ్చేయాల్సిందని మీరు ఇప్పుడు అడగడంలో లాజిక్ ఉండొచ్చు, అడగడంలో లాజిక్ ఉండొచ్చు, దీంట్లో బీజేపీ ఎంత అంతకంటే ఒక మెట్టు ఎక్కువ బీఆర్ఎస్ మొదటి నుంచి దీని మీద ఇది చేస్తుంది. హరీష్ రావు గారు రాజీనామాల సవాల్ దాకా పోయింది కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా క్లియర్ నిబంధనలతో రిలీజ్ చేస్తోంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ అందరికీ వస్తున్నాయి, ఇందులో పెద్దగా సార్ ఇందాక మీరు స్టార్ట్ అయిన కలిసి ప్రతిది కూడా మీరు చెప్పడం జరిగింది, ఇంటనే ఉన్నారు సార్. ఈ రోజు ఇప్పుడు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ఒకటే కదండి, ముందల గడిచినటువంటి 6 నెలల్లో రైతు ఏదైతే బోనస్ ఇస్తానదో ఆ బోనస్ పేరుతో కూడా రైతులను మోసం చేసిన సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాను. మై రిక్వెస్ట్ ఏంటంటే ప్రస్తుతానికి రుణమాఫీకే కన్ఫైన్ అవుదాం. గతంలో కూడా ఇదే విధంగా ఇదే గ్యారంటీలో ఉన్నటువంటి బోనస్ చేసినారు, దాంతో పాటు ఉన్నటువంటి గ్యాస్ కరెంటు బిల్ గ్యాస్ కరెంటు బిల్ అని కూడా చెప్పినారు. ప్రతి దాంట్లో కూడా ఏదో విధంగా ప్రజలను మోసం చేస్తున్నారు సంగతి గుర్తు చేస్తూనే ఖచ్చితంగా ఇప్పుడు నేడేదైతే ప్రవేశపెట్టబోతున్నటువంటి రేపటి నుంచి ప్రవేశపెట్టబోతున్నటువంటి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో ఖచ్చితంగా మేము ఖచ్చితంగా సంతోషిస్తున్నాం రైతుల పక్షాన. కానీ బాధ ఎక్కడ ఉందంటే దాదాపు 60 లక్షల పైచిలకు మంది రైతులకు ఈ రోజు అకౌంట్లలో వాళ్ళకి ఏదైతే వాళ్ళు అప్పు చేసుకున్నటువంటి రుణాలు ఉంటే ఈ రోజు కేవలం 11 లక్షల వరకే వాళ్ళని మేము గుర్తించినాం, అంతవరకే ఇస్తాం అనేది మాత్రం చాలా బాధాకరం. దీని గురించి ఒకసారి ఖచ్చితంగా ఆలోచించాలి. 5 ఎకరాల వరకు ఉన్న వాళ్ళే రైతులు, దాని మీద ఉన్న వాళ్ళ వరకు కూడా రైతులు తర్వాత చూస్తామని అనడం కంటే, మీరు గతంలో ఒక నిన్న మొన్న ఒక ఆర్టికల్ వచ్చిందండి రైతు బంధు పేరు మీద, దాదాపుగా మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 80,00,000 to 80,453 కోట్ల పైచిలకు వరకు రైతులను ఆదుకున్న సంగతి ఆ ఆర్టికల్ లో రాయడం జరిగింది. సబ్జెక్ట్ బి కరెక్టెడ్. అయితే దీంట్లో ఏదైతే వాళ్ళు ఇప్పుడైతే మమ్మల్ని కావాలని అదే ఆర్టికల్ ఏం రాశారంటే దాదాపు 25,000 కోట్లు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫార్మింగ్ వేశారని చెప్పేసి ఏదో ఎలిగేషన్ చేశారు. మేము ఒకటే వాళ్ళని అందరిని అడుగుతున్నాం, కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చుకుంటూ ఆ రోజు చెప్పిన మాటలు ఏంటంటే రైతు వేసే పంట వేసే ప్రతి ఒక్క రైతును కూడా గుర్తిస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఇస్తామని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు చెప్తూనే ప్రతి ఒక్కరికి రైతు బంధు ఇచ్చిన సంగతి మీ అందరు గుర్తు చేస్తున్నాం. కానీ ఎట్లాంటి లిటిగేషన్లు కానీ కొరీలు పెట్టేసి రైతులకు ఏదైతే రైతు బంధు అనేది ఆపకుండా ఆపేయలేదు. నేను అనేది ఏంటంటే ఓకే, రుణమాఫీ మీద మీ అభ్యంతరాలు ఉంటే అవి చెప్తున్నారు, కానీ రైతు బంధుకు సంబంధించి మేము అలా చేసాం, రైతులు అన్నంత మాత్రాన రియల్ ఎస్టేట్ వాళ్ళకి లేకపోతే ఫామ్ హౌస్ వాళ్ళకి దట్ వాజ్ బ్లండర్, అది అయిపోయింది ఇప్పటికైనా. ఆ బ్లండర్ నుంచి మై బెస్ట్ సజెషన్ ఉంటాయి, కాదండి ఒక మాట బగత్ ఒక్క మాట భగత్ ఒక్క మాట ప్లీజ్, యూఆర్ యంగ్స్టర్, యూఆర్ యంగ్స్టర్ బద్నాం చేయడానికి ఒక్క మాట భగత్ ఒక్క మాట వినండి దయచేసి, రుణమాఫీ చేయాలని బ్రదర్ ఒక్క మాట వినండి దయచేసి చెప్పండి.
అది బ్లండర్ జరిగిపోయింది. అదొకటి కానీ ధరని ఒకటి కానీ బ్లండర్ జరిగిపోయింది. రుణమాఫీకి సంబంధించి అత్యధికంగా దొడ్డోట్లు మాత్రమే, కానీ సన్నోట్లకు మాత్రమే మీ 500 బోనస్ ఇస్తామని చెప్పేసి చేతులు దులుపుకున్నారు. ఒకవైపు గ్యాస్ కనెక్షన్ రుణమాఫీ గురించి అడుగుతున్నా, అది సగం వరకే వచ్చినాయి. మళ్ళీ చెప్తే రుణమాఫీకి సంబంధించి మీరు హ్యాపీగా ఉన్నారా? అందుకనే వేరే టాపిక్ చెప్తున్నారా? రుణమాఫీ మీద మాట్లాడటం వేరే అనుకున్నారా? ఎందుకంటే రుణమాఫీ జరుగుతుంది కాబట్టి వేరే టాపిక్ మాట్లాడుతున్నారు. మన ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు ఇందాక ఒక మాట అన్నారు, మంచి మాట. ఎవరెవరైతే 15 ఆగస్టు తర్వాత మాకు రుణమాఫీ కాలేదు అంటున్నారో రైతులు అనే వాళ్ళు, వాళ్ళందరూ మళ్ళీ ఆయన చూపిస్తే ఖచ్చితంగా చేస్తారు. చాలా మంచి వాక్యం, కానీ ఎక్కడ గల వాళ్ళు కూడా ఆయన ఖచ్చితంగా తెలియజేయాలి. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఇదివరకు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా అన్ని లొసుగులు ఉన్నాయి, చాలా మందికి రావట్లేదు. ఎక్కడికి పోయి అభ్యర్థన ఇయ్యాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ప్రతిసారి కూడా ప్రజావాణిమన్నారంటే శ్రీనివాస్ గారు, ఒకవేళ 15 ఆగస్టు తర్వాత ఎవరైనా అర్హుడైన రైతు నాకు రాలేదు అని అంటే తర్వాత అర్హుడు అనేవాడు ఉన్నారు సార్. అదొక్కటే నా రిక్వెస్ట్ సార్. నా రిక్వెస్ట్ అంతా ఒకటే, పంట వేసే ప్రతి ఒక్క రైతు కూడా అర్హుడే, పంట వేసే ప్రతి ఒక్క రైతు కూడా అర్హుడే. నిలబెట్టగలిగేది రైతు మాత్రమే అని మాత్రం మనం భగత్ గారికి ఒకటి సూచన కౌలు కార్డు ఉంది సార్, కౌలు రైతు కార్డు ఉంది, కౌలుకి కౌలు రైతు చట్టం ఉంది, ఇప్పుడు చట్టం అవును సార్ కౌలు రైతుకి ఇవ్వాలి. అమలు చేయకపోతే రాజశేఖర రెడ్డి అమలు చేయాలి. ఒక 10 ఎకరాలు ఉందండి, ఒక 10 ఎకరాలు ఉంది మీకుంది, 10 ఎకరాలు మీరు పటేల్ షాప్ కదా తెలంగాణ, 10 ఎకరాలు రైతు సార్ నేను, అరే రైతు కాదు పటేల్, కానీ మీకు 10 ఎకరాలు నాలాంటి పేదోడు లేదా భగత్ లాంటి పేదోడు, పేదోడు కానీ నచ్చమన్న కాదు, మా లాంటి కౌలు తీసుకున్నారు మీ దగ్గర. గవర్నమెంట్ రుణమాఫీ చేస్తుంది, రుణం అప్పు తీసుకున్నది మేము బ్యాంకులలో, ఇప్పుడు మాకు చేయాలి, మాకు చేయాలి మీకు కూడా చేయాలా సార్? మీకు ఒకటి నా పాయింట్ క్లియర్, మీకు లేదు 10 ఎకరాల రైతు ఒక్క నిమిషం బగా ఇక్కడే క్లియర్ 10 ఎకరాల రైతు ఉన్నాడు. రైతు అంటే భూమి ఓనర్ ఆసాము ఉన్నాడు, ఆయన భూమి చూపించి అప్పు తెచ్చుకున్నాడు బ్యాంకులో, ఆయన అకౌంట్ ఆయన సెపరేట్ ఇంకేదో రూపంలో ఏదో మేనేజ్ చేసి తెచ్చుకోగలడు. అట్లాగే కౌలు చేసేది నేను కాబట్టి, లేకపోతే ఆ 10 ఎకరాలు ఇద్దరం కౌలు తీసు, నేను భగత్ ఇద్దరం తీసుకున్నాం, తీసుకుని కౌలు రైతులం కాబట్టి మా కౌలు రైతు కార్డు చూపించి మేము తెచ్చుకున్నాం. నా సర్వే, నేను ఒక సర్వే నెంబర్ మీద లోన్ తీసుకున్నాను సార్, అదే సర్వే నెంబర్ లేదు నాకు తెలిసి 25% లెక్కలు ఇవే ఉన్నాయి. కౌలు రైతులకు వ్యవసాయం రైతులకు రూపాయి లేదు, కౌలు రైతులకు రూపాయి లేదు, రూపాయి లేదు ఇస్తాను కదా, రూపాయి లేదు. ఒక క్లారిఫికేషన్ ఇస్తే ఇక్కడ 65 లక్షల కుటుంబాలు రైతులు, ఇక్కడ 30 వేల కుటుంబాలు అనే పదం వాడడంతో మీరు రాద్దాంత చేసే పని చేస్తున్నారు. ఆ కుటుంబంలో తండ్రికి ఉంది, కొడుకు ఉంది, తండ్రికి ఉంది, భార్యకు ఉంది, 2 లక్షలు కట్ ఏదైతే పెడుతున్నామో ఆ రైతుకి విడిదీసినప్పుడు మీకు 6 లక్షల మంది రైతు అవుతారన్న ఒక నిమిషం గమనించండి. అప్పుడు అప్పుడు రైతులుగా 6 లక్షల మంది అవుతారు, 6 లక్షల ఖాతాలు వచ్చేస్తాయి. రేపు భగత్ గారు ఒక మాట్లాడాడు, మేము 11 లక్షల కుటుంబాలకు పరిమితం చేస్తలేము. రేపు 100 లక్షల రుణం కాలంలో 11 లక్షల 3 విడతలు కలిపి అన్న ఎప్పుడు తెలుసుకున్నా మీకు రేపటి రోజు ఇందులో భగత్ గారు కానీ ప్రజలు కానీ రైతులు కానీ మీ ప్రభుత్వం దాన్ని వివరిస్తున్నాం. రేపటి రోజు 1 లక్ష రూపాయల రుణం తీసుకున్నటువంటి రైతుది ఏకకాలంలో వాళ్ళు రుణమాఫీ చేస్తున్నాము. వాళ్ళు 11,42,465 కుటుంబాలుగా ఉన్నవి, అందులో భర్త పేరు మీద భార్య పేరు కలిగి 2 లక్షలు దాటకుండా ఉండాలని, దాంట్లో రేపు సుమారు 7,000 కోట్ల రూపాయలు రేపటి రోజు విడుదల చేస్తున్నాం. తదుపరి నెలాఖరికి 150,000 లోపు ఉన్నది రుణమాఫీ చేస్తాము.
తదుపరి 2 లక్షలు మొత్తం నా 30,000 కోట్లు ఇందులో రేషన్ కార్డు సంబంధించిన అంశం ఏదైతే మేము అనుకున్నాము కుటుంబం మీరు అందరం అనుకున్నాము రేషన్ కార్డు లేని వాళ్ళు 5 లక్షల మంది వెళ్ళిర్రు పాసు పుస్తకం ఉండి పాసు పుస్తకం ఉండి భూమి ఉండి బ్యాంకులో రుణం తీసుకున్న వారికి రేషన్ కార్డు లేకపోతే వారికి కూడా మార్గదర్శకాలు జిల్లా కలెక్టర్ గారికి పంపించడము వారికి కూడా రుణమాఫీ చేయాల్సిందని చెప్పినము వారికి కూడా రుణమాఫీ చేస్తున్నాము అందుకే చెప్పిన మాట కట్టుకొని ఉంటాము దయచేసి రైతులను గందరగోళపరచకండి శ్రీనివాస్ గారు క్లారిటీ ఇస్తాను సార్ వెంకటకృష్ణ గారు క్లారిటీ ఇస్తాను సార్ సార్ అన్న తమ్ముడు తండ్రి ముగ్గురు కలిపి 1 ఎకరాలో 10 ఎకరాలో ఉన్నది సార్ ముగ్గురు కలిపి 10 ఎకరాలు ముగ్గురుది ఒకటే రేషన్ కార్డు ఉంది పక్కన పెడదాం వాళ్ళు చెప్పిన లెక్కన పాస్బుక్ వేరు సార్ ఒక పాస్బుక్ మీద ఒకటే అకౌంట్ ఉంటుంది ఒక పాస్బుక్ మీద ఒకటే రుణం ఇస్తారు భార్యకు భర్తకి ఇవ్వరు భార్య పేరు మీద వేరే పాస్బుక్ ఉండాల్సిందే భర్త పేరు మీద వేరే పాస్బుక్ ఉండాల్సిందే మీరు చెప్పిన రెండోది కౌలు రైతు నేను కౌలు రైతు కానీ మీరు నాకు నేను కౌలు రైతునని మీరు కౌలు రైతు అని నేను మీకు రాసిస్తే నాకు అదే బ్యాంకులో అదే సర్వే నెంబర్ మీద నాకు అప్పు ఇయ్యారు మీకే ఇస్తారు నేను చెప్తాను క్రిమినల్ కేసెస్ రేపు సీజన్ లో రుణాలు తీసుకునేటప్పుడు ఏదైనా ఇట్లాంటి కేసు ఒకటి తీసుకురండి ఏది కౌలుకి ఇచ్చిన రైతుని తీసుకురండి సార్ రైతు పేరు మీద లోను కౌలు రైతు పేరు మీద లోను రెండు నేను ఇప్పిస్తా ఇప్పిస్తా అంటే నేను రేపు మేనేజ్ చేసేది మీరే పైసలు మీరే పెట్టాలి నేను వస్తా సార్ నేను మేనేజ్ మనం ప్రూవ్ చేద్దామా రేపు ఛాలెంజ్ సార్ రేపు ఛాలెంజ్ సార్ రైట్ సార్ లేదు అన్నమాట లేదు సమస్య లేదు దయచేసి ప్రకాష్ రెడ్డి ప్రకాష్ రెడ్డి గారు 1,000 కోట్ల రూపాయలు దాటి మీ ద్వారా ప్రజలకు తెలవాలి సార్ మీ ద్వారా ప్రజలకు తెలవాలి సార్ సార్ 2008 ఆ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రఘువీరారెడ్డి గారు రెవెన్యూ చట్టం ఒకటి వచ్చింది సార్ ఆంధ్రప్రదేశ్ లో కౌలరేజ్ చట్టం అమలు ఉండాలంటే లేదు కౌలరేజ్ మండలంలో 3 కౌలు రైతు కార్డు ఉంటే ఖచ్చితంగా లోన్ ఇస్తారు బ్యాంకరు కౌలు రైతు కార్డు మా మొత్తం మండలం 3 ఇష్యూ చేశారు నాకు అర్థం కావట్లేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చారు కౌలు రైతు ఇచ్చారు నేను అన్నిటికీ నేను విట్నెస్ కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చారు రోసే గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కౌలు రైతులకి లోన్లు ఇవ్వలేదని రాష్ట్రంలో చాలా చోట్ల బ్యాంకుల ముందు కుప్పలు కుప్పలు తగలం పెట్టారు వాటిని ఈ వ్యవస్థ అందుకోసమే కౌలు రైతుల కార్డు లేకుండా రుణం పైసా ఇవ్వరు ఏ బ్యాంక్ ఇస్తే ఆ బ్యాంక్ కూడా మునుగుతాడు మునుగడానికి సస్పెండ్ అవుతారు వాళ్ళకంత భయం ఎక్కడ ఇప్పుడు టోటల్ గా ఏంటంటే 31,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బ్యాంకుల రుణాలు అన్ని ప్రభుత్వం చెప్తున్నది 30,000 కోట్ల రూపాయలు మొత్తం రుణమాఫీ రేపు 11,50,000 కుటుంబాలు మొత్తం 15th ఆగస్ట్ లోపల వచ్చేది ఇంకొక 20 లక్షల మొత్తం 30 లక్షల కుటుంబాలు 30 లక్షల కుటుంబాలు అంటే ఈజీగా 50 లక్షల మంది రైతులు ఈజీగా క్రాస్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు భగత్ ఉన్నాడు భగత్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది రైతులు ఉన్నారు అడగండి సార్ మళ్ళీ మీకు రైతులంటే మీరు చెప్పండి నేను ఆయన నేను సపరేట్ సర్వే నెంబర్లు ఉంటాయి సార్ సపరేట్ లోన్ తీసుకుంటాను మీరు ఇద్దరు కలిపి ఒకటే ఇస్తారా అదే కదా సమస్య ఇస్తున్నా ఏ రైతుకు ఇంట్లో భార్యకు 5 ఎకరాలు ఉండి 1 లక్ష రూపాయలు రుణం తీసుకుంటే ఏ 1 లక్ష రూపాయలు తీసుకుంటే 2 లక్షల రూపాయలు అవుతుంది ఇద్దరికి మాఫ్ అయితే రేపు 1 లక్ష రూపాయలు ఉంటున్నా వాళ్ళ పాస్బుక్ వేరే వీళ్ళ పాస్బుక్ వేరే కరెక్ట్ కుటుంబాలు తీసుకుంటున్నాం కుటుంబానికి 2 లక్షలు దాటకూడదు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు పాస్బుక్ తీసుకోకపోతే ప్రభుత్వాన్ని ఎట్లా అంటారు సపోజ్ నేను నాకు ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే నాకు భూమి లేదు ఆస్తి లేదు మా నాన్న నాకు 1 ఎకరం కూడా 6 ఎకరం కూడా ఇవాళ 0.5 ఎకరం సెంటు కూడా ఇవ్వాలి మాకు లేదు అసలు ఓకే సపోజ్ ఇప్పుడు మా మామగారు ఉన్నాడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆయన 5 ఎకరాలు 10 ఎకరాలు ఉందనుకోండి వాళ్ళకు ఒక కొడుకున్నాడు
ఆడి పేరు మీద ఒక 5 ఎకరాలు, ఆయన పేరు మీద ఒక 5, ఇద్దరికి జీరో పాస్ బుక్ ఉంటుంది, కరెక్ట్? అది ఇద్దరికి లోన్ మాఫీ 60 లక్షలు వస్తుంది కదండి, రాదు 30 లక్షలు అన్న 69,86,500 మంది రైతులకు రైతు భరోసా కింద 7,600 ఈ రోజు 69 లక్షల మంది రైతులు మేము కుటుంబాలు అంటున్నాం, 2 లక్షల రైతు రుణ మాఫీ కుటుంబానికి ఇస్తామన్నాం కదా, రెండు లక్షల రూపాయలు మాఫ్ అయితే మీరంటే కాంగ్రెస్ పార్టీ, మీరు బీజేపీ పార్టీ, భగత్ బీఆర్ఎస్ పార్టీ. నేను ఈ డిబేట్ కు వచ్చినప్పుడు మేము కూడా కొంత దాన్ని తెలుసుకుంటాం కదా, 31 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ మొత్తం 15th August లోపు చేస్తా ఉంటున్నారు. ఈ దీనివల్ల బెనిఫిట్ అయ్యే రైతు కుటుంబాలు 30 లక్షల చిల్లర ఉన్నాయి. రైతులు ఎంతమంది? రైతులు ఎంతమంది? కుటుంబాలు వాళ్ళు చెప్తున్నది, రైతులు ఎంతమంది? అట్లా ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారి కొడుకు మీద ఒక పాస్ బుక్ ఉంటది, అట్లా లెక్క అయ్యారు కదా. అంటే మరీ పెద్దోళ్ళు అయిపోతే విడిపోతున్నారు. కుటుంబాల్లో సుమారుగా ఇంకొక 15-20 లక్షల మంది ఆ కుటుంబాల్లోనే ఉన్న సెకండ్ ఫార్మర్, అంటే సుమారుగా 45 నుంచి 50 లక్షల మంది రైతులకు ఈ 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరుగుతుందనేది నాకు ఆర్థిక శాఖలో చెప్పిన లెక్క. నా లెక్క ఏంటంటే సార్, మీరు చెప్పింది కరెక్ట్, బ్యాంక్ వాళ్ళ లెక్కలు నమ్మను నేను. వాళ్ళు చెప్పే లెక్కలన్నీ ఎట్లుంటాయి అంటే, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఒక్కటి ప్రశ్న సార్, బ్యాంక్ మీరు ఒక విషయం ప్రకాష్ రెడ్డి గారు ఒక విషయం కన్వీనియంట్ గా రాశారు, అదేంటో చెప్పనా, December 9, 2023 తర్వాత తీసుకున్న లెక్కలు కూడా మీరు కలిపి వచ్చారు. రబీలో ఎన్ని కుటుంబాలు ఎంత తీసుకున్నాయి? రబీ పంట కూడా జనవరి లాస్ట్ సార్ రుణం ఇచ్చేది. అంటే మీకు ఇంకా క్లారిటీ గా బ్యాంకర్స్ గురించి మీకు క్లారిటీ చెప్పండి, చూసే వాళ్ళు కూడా చెప్తున్నారు సార్. ఖరీఫ్ పంట అనేటువంటిది అంటే మన యాస వానాకాలం పంట, జూన్ నుంచి అప్పులు ఇవ్వటం మొదలుపెట్టి అక్టోబర్ లో క్లోజ్ చేస్తారు సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా 31 వేల కోట్ల రూపాయలతో రైతులకు రుణాలు మాఫీ చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని అభినందించడానికి బీజేపీ సిద్ధంగా లేదు. నేను మీరు 65 లక్షల 60 నేను ఆ మాట కాదు సార్, మీరు రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే రైతులు మోసం చేసింటే భగత్ టోటల్గా రుణమాఫీకి సంబంధించి ఓకే మీరు స్వాగతిస్తున్నాం, కానీ అర్హులకు అన్యాయం చేయొద్దు, రైతులకు చాలా మంది అరే బోనస్ కావాలంటే కాదు 15 ఆగస్టు లోపు 6 గ్యారంటీలు సంపూర్ణంగా అందరికి అందుతాయని. ఒక్క ఈ రుణమాఫీ ఒకటే కాదు సార్, మేము ఇచ్చిన గతంలో ఇచ్చిన కళ్యాణలక్ష్మి కావచ్చు, పెన్షన్ అది కూడా పూర్తిగా అందుతుందని మేము కోరుకుంటున్నాం. ఓకే 15 ఆగస్టు లోపు 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలు కూడా పూర్తి చేస్తామని మీ డిమాండ్, దాని మీద మేము ఆ రోజు నుంచి కానీ హరీష్ రావు గారు కానీ మేము కూడా మీ అందరం మాట్లాడింది. ఓకే ఓకే, అది తప్పలేదు, మీరు అడగడంలో తప్పలేదు, ఎందుకంటే అసలు మొదలు 100 రోజులే అన్నారు కదా, 100 రోజులు అన్నారు, 95 లక్షలు కాబట్టి అన్నారు కాబట్టి మీరు ఆ డిమాండ్ పెట్టడంలో 100% వ్యాలిడ్ డిమాండే అది. ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీలను
నూటికి 100% అమలు చేయాలనే డిమాండ్ అంతే కదా. చెప్పాను సార్, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా సార్, ఆ రోజు మీరు ఎవరన్నా రుణం తీసుకోకపోతే ఎమ్మడి తెచ్చుకోండి, అది రబీ రుణం ఇచ్చారు, ఖరీఫ్ రుణం ఇయ్యారు, ఎమ్మడి తెచ్చుకోండి, మాఫీ చేస్తామని ఇస్తాం, ఆ 8 నెలలు మాఫీ చేస్తామన్న ఇస్తామన్నా ఇస్తాం. ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పినాడు ఆ మాట, కానీ రిజల్ట్ ప్రమాణ స్వీకారం చేసింది 9 కదా, 7 నాడు సెక్రటరేట్ వచ్చింది 9 ఇక్కడ క్లారిటీ సార్, ఇక్కడ క్లారిటీ వచ్చిన తర్వాత బాగా ఒక్క నిమిషం మాట్లాడకండి ఎవరు దయచేసి ప్లీజ్. రేవంత్ రెడ్డి గారు చెప్పినాడు ఏమని, మీరు ఎవరన్నా లోన్ తెచ్చుకోకపోతే తొందరగా వెళ్ళి తెచ్చుకోండి, ఒక మాట ఆగండి, ఒక మాట మీరు చెప్పండి, ప్లీజ్ ఆగండి, ప్లీజ్ ఆగండి, దయచేసి ఒక్క నిమిషం అన్న మాట నిజం ఏమని, మీరు ఎవరన్నా రుణాలు తెచ్చుకోకపోతే వెంటనే వెళ్ళి తెచ్చుకోండి, వచ్చేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీ రుణాలు మాఫీ చేస్తుంది, ఇది చెప్పినాడు కరెక్ట్ రైట్. ఎప్పుడు చెప్పినాడు ఇది? ఎలక్షన్ క్యాంపెయిన్ లో. ఎలక్షన్ క్యాంపెయిన్ ఎప్పటి వరకు జరిగింది? 5వ తారీఖు వరకు జరిగింది. అవును రైట్, అంతేనా? డిసెంబర్ 3 కదా, నవంబర్ 28కి ప్రచారం అయిపోయింది. అంటే నవంబర్ 28 వరకు చెప్పినాడు ఆయన అయినా క్రియేట్ ప్రచారంలోనే కదా చెప్పేది, ప్రచారం అయిపోయినాక చెప్పకూడదు కదా, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. అర్థం ఏంటి సార్, అయిపోయిన తర్వాత ఎవరైనా ఉంటే తెచ్చుకోండి, మళ్ళీ మేము క్లియర్ చేస్తాం. డిసెంబర్ 9 మా గవర్నమెంట్ వచ్చిందో కట్ ఆఫ్ డేట్ పెట్టినాము, మీరు అర్థం చేసుకుంటలేరు. వీళ్ళు 2 బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది, అదే రైతులు అంటున్నారు. ఈ రోజు మా రేవంత్ ముఖ్యమంత్రి గారు ఎన్నికల బాగా చెప్పినటువంటి వారికి కూడా ఈ రోజు ఇస్తున్నాము మేము కట్ ఆఫ్ డేట్. అంతకుముందు కేసీఆర్ గారు 12 రైతు బంధు ఇక్కడ వీడియో వినిపిస్తాడు ప్రకాష్ రెడ్డి గారు, వినండి. 2 లక్షలు అదేనండి, కేసీఆర్ హయాంలో రుణమాఫీ కన్ఫ్యూజన్ అయి లేదు రైతులందరికీ అన్నారు. అవునండి, కన్ఫ్యూజన్ అయి లేదు, రుణమాఫీ అయిన వాళ్ళందరికీ అయినోళ్ళు కూడా వెళ్ళి మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోండి. మీకు వస్తే బ్యాంకులు అందరికి ఇవ్వ కదా, 2 లక్షలు ఎవరికైనా కాదు కాదు. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి, కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి ఒక్కరు చూపించగలుగుతాం, ప్రతి దాంట్లో లొసుగులు ఉన్నాయి. ఇట్లాంటి కొరీలు పెట్టకుండా మాకు ప్రతి ఒక్క రైతుకి రుణం తీసుకున్న ప్రతి ఒక్క రైతును కూడా ఆదుకోండి అని మాత్రం మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరు రైతు తరఫున రైతు బిడ్డగా మీరు పెట్టాల్సిందే కరెక్ట్ డిమాండ్ కూడా రైతులకు ఇవ్వాలి, రైతులందరికి ఇవ్వాలి. లోన్లు ఎవరైతే తీసుకున్నారో రైతులకు అందరికి ఇవ్వాలనే డిమాండ్ గతంలో ఇచ్చిన రైతు బంధుని 15,000 చేస్తాను కూడా చెప్పినాడు సార్. రైతు అనేవాడు రుణాన్ని రుణం తీసుకోవాల్సిన అవసరం ఉండదని రైతులకు అనుకున్న ప్రకారం 2 లక్షల రూపాయలు మాఫీ చేయాల్సిందే. నువ్వు అన్నట్టు 6 గ్యారంటీలు ఆగస్టు 15 లోపు అమలు చేయాల్సిందే. ఇవన్నీ అవ్వచ్చు, చేయకపోతే ఊరుకోరు కదా, చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే చేస్తున్నప్పుడు కూడా దాన్ని వెల్కమ్ చేసే పరిస్థితి లేదు, ఎందుకు లేదు అనేది ఎవరికి అర్థం కాదు. చేస్తున్నా అని చెప్తూనే ఒక గ్లాస్ హాఫ్ గ్లాస్ ఫుల్ అని మీరు అంటున్నారు సగం అని, హాఫ్ గ్లాస్ ఎంటే నేను అంటున్నా, 2 పదాలు ఒకటే సార్, హాఫ్ గ్లాస్ ఇక్కడ మీరు ఇప్పుడు చెప్పిందే చూడండి, ఆడియో వినిపించారు కదా రేవంత్ రెడ్డి గారిది, ఆయన ప్రచారంలో చెప్తున్న మాట బహిరంగ సభలో ఏంటంటే, ఎవరన్నా కేసీఆర్ హయాంలో రుణమాఫీ అయిన వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళి రుణం తెచ్చుకోండి, 9వ తారీఖు మా ప్రభుత్వం వస్తుంది,
మాఫీ చేస్తా అన్నాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు కదా, 9వ తారీఖు రైతులందరికీ అన్నాడు సార్, 31 లక్షలు ఇప్పుడు తీసుకోవాలి రైతులు కదా అండి, ఇస్తామే అందరికీ. రైతు బంధు ఏమో బీఆర్ఎస్ కేసీఆర్ గారు రైతు బంధు వాళ్ళ వాళ్ళకి ఇచ్చారు, గుట్టలకి ఇచ్చారు, గుట్టలకి ఇచ్చారు మీరే అంటారు. ఇప్పుడేమో అందరికీ ఏంటంటే అవును వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు మళ్ళీ మీకు సపోర్ట్ గా వస్తుంది. ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం ఆగు ప్లీజ్, దయచేసి అర్థం చేసుకో ఒక నిమిషం. ఇప్పుడు కాదండి, కాదు ప్రకాష్ రెడ్డి, ఇందాక మీరేమన్నారు, బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పుట్టలకు గుట్టలకు రాళ్లకు రప్పలకు రియల్ ఎస్టేట్లకు వెంచర్లకు మళ్ళీ భగత్ రియల్ ఎస్టేట్ వెంచర్లకు అందరికి ఇచ్చారు, రోడ్లకు కూడా అందరికి ఇచ్చారు, అట్టిస్తారా తీసేయాల్సింది అన్నారు, మీరే అన్నారు. రైతులకు గుర్తించేదేమంటున్నారు సార్ ఇప్పుడు రైతులు అందరికీ, మరి మళ్ళీ మీరే అన్నారు వాళ్ళకు రప్పలకు ఒక మాట, ఒక మాట దయచేసి ఫైనల్ గా ఒక మాట భగత్, ఫైనల్ గా ఒక మాట, నేను గవర్నమెంట్ తరఫున ఒకళ్ళతో పుచ్చుకోను లేకపోతే ఇంకోటి మాట్లాడడం లేదు, కానీ రైతుల కోసం ఒక మంచి జరుగుతోంది కాబట్టి దాన్ని స్వాగతిస్తూ దాన్ని సమర్థిస్తూ 15th ఆగస్టు తర్వాత, 15th ఆగస్టు తర్వాత 16వ తేదీ ఉదయం నుంచి ఎవరైనా రైతులు గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం మేము అర్హులమైనా మాకు రాలేదు అని అనుకుంటే ఖచ్చితంగా, ఇప్పుడు ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పినట్టు, వాళ్ళు అడిగితే ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళ తరఫున మనమే పోరాడదాం. ఖచ్చితంగా నేను డిబేట్లు పెడతాను, నో డౌట్ అట్ ఆల్. ప్రతి ఎమ్మెల్యే రెస్పాన్సిబుల్. ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు మొన్న అమలు చేసిన వాటి మీద కూడా కొంచెం పెట్టండి సార్, అది పెడదాం. మీ నియోజకవర్గం మీ ఏ రైతులైనా వాళ్ళకు రాకపోతే మాకు ప్రభుత్వం చెప్పిన ఫ్రేమ్ లో మేము కన్ఫైన్ అయినా కూడా, మేము ఫిట్ అయినా కూడా మాకు రుణమాఫీ జరగకపోతే ఫ్రేమ్ ఉంటదిలే, కానీ ఫ్రేమ్ లేకుండా ఓ కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఫామ్ హౌస్ ఉన్న ఇస్తారా? ఇవ్వద్దు, అవసరం లేదు, అది అవసరం లేదు. అవసరం పేద రైతులు, మధ్య తరగతి సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు, వీళ్ళకి న్యాయం జరగాలి, వీళ్ళకి లాభం జరగాలి. భూ కామంలకు భూ ఫాములకు ఇస్తారా అండి? ఆ విషయంలో ఆలోచన లేదండి, ఆలోచన ఇక్కడ కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉంటుంది ఇక్కడ. సో అందువల్ల ఇవన్నీ నడవాలి. ఎవరైనా రైతులు మాకు రుణమాఫీ అర్హత ఉన్నా కూడా మాకు ప్రభుత్వం చేయలేదని భావిస్తే మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి కాలర్ పట్టుకోండి అని నేను అనను, గాని వెళ్ళి ఇక జుట్టు పట్టుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు. రుణమాఫీ అధికారం ఆ విషయంలో రైతులకు మా మద్దతు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, శ్రీనివాస్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, భగత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. హరీశ్వరావు రాజీనామా సిద్ధంగా అమ్మని చెప్పి చెప్పాలి. ఆగు, మేము మీ సవాల్ మీ సోపు చూడాలి కదా.